నుంచి ఆ ఇళ్ల స్థలాలని పని దాంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారంటే ఇవ్వకుండా కొత్త వాళ్ళందరిని తీసుకొచ్చి 60% ఎస్సీస్కి ఇవ్వాలి ఇళ్ల స్థలాల్లో అన్న ఒక జీవో ఉన్నా కానీ అంత పెద్ద పెద్దవాళ్ళు పైగా దాన్ని అమ్ముకున్నా అంటే అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 5 సంవత్సరాలు అమ్ముకున్నా అంటే నీకో నీ కార్యకర్తకి ఇదిగో నువ్వు పనిచేసినందుకు నీ గిఫ్ట్గా ఇస్తాను నువ్వు అమ్మేసుకో అది కాలనీ అయిన తర్వాత డెవలప్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి కదండి అంటే ఎంత స్కామ్ జరుగుతుందో ఇళ్ల స్థలాల మీద మీరు ఆలోచించండి ఆవకి ఇళ్ళండి నిన్న మునిగిపోయింది మీ ప్రెస్ అంతా గోల్ పెట్టింది ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పి ఇక్కడ ఇళ్ల స్థలాలు కడితే మునిగిపోద్ది అన్నారు ఆల్రెడీ మునిగిపోయింది అంతేకాకుండా ఎంత దారుణం అంటే అక్కడ 11 లక్షల స్థలం అయితే 30 లక్షలు 35 లక్షలు 40 లక్షలు పెట్టుకున్నారు ఎవరికి ఇదంతా మధ్యవర్తులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి డబ్బులకు కొని డబ్బులతో సీట్లు కొన్న వాళ్ళకి ఆ డబ్బులు మళ్ళీ వచ్చి విధానంగా ఎలాగుందన్నది ఒక పెద్ద స్కెచ్ చేశారు మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చే వరకు ఈ రకంగా మీకు డబ్బులు వస్తాయి తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత అమ్ముకున్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నా వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇట్స్ ఈ వెరీ బిగ్ స్కామ్ పేదల పేరు చెప్పి భారతదేశంలోనే ఎవ్వరూ అయినటువంటి స్కెచ్ పేదల పేరుతో భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద స్కెచ్ ఇంత స్కామ్ అన్నది ఎప్పుడు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నారు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నా స్థలంలో మీరు రావడానికి వీర్లేదని చెప్పి 2 రోజులు పోరాటం చేస్తే అక్కడ పిఠాపురం దగ్గర గొల్లప్రోలు దగ్గర ఒక విలేజ్లో అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అతను నాగార్జున అని చెప్పి ఎస్సీఎస్టీ చైర్మన్కి అతను ఎమ్మెల్యే ఇప్పుడు అతనికి శిష్యుడు అతను గుండె పొడుచు చనిపోతే ఇలా చనిపోయాడు అని చెప్పి ఆ కుటుంబం దగ్గరికి ఆ సరిపల్లి రాజేష్ అన్న మహాశయన వెళ్ళి అక్కడ ఉద్యమం చేపెడితే ఆ రాజేష్ అన్న అతని మీద ఎన్ని కేసులు పెట్టారంటే ఇప్పుడు రౌడీ షీట్ కూడా తెరుస్తారంట పోనీ ఆ రాజేష్ ఎవరంటే వైఎస్ఆర్సీపీ నెగ్గడం